రిలీజ్ అయ్యే ముందు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు మనకి కనిపించలేదు. ఏదో ఒక చిన్న ఫిల్మ్ అని, ఎవరు నటించారో వాళ్ల నేమ్స్ కూడా తెలియదని అనుకుని ఉంటారు కదా. కానీ పెళ్లి చూపులు ఫిల్మ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సంచలనం. రిలీజ్ అయిన ప్రతి సినిమాలో ఏదో ఒక విమర్శల కోసం వెతికే క్రిటిక్స్ కూడా ఈ సినిమా జెమ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎంతో మంది సినిమా ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన జక్కన్న రాజమౌళి మొదలుకొని ప్రతి ఒక్కరూ అభినందించిన వారి. యుఎస్ఏలో అయితే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ కలెక్షన్స్ కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక 80 లక్షలతో సినిమా తీయాలి అంటే మామూలు విషయం కాదు. ఒక్కో సినిమా ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. అలా తీసిన సినిమా కేవలం 3 రోజుల్లో బాక్సాఫీస్లో బోల్తా కొడుతున్న ఈ రోజుల్లో కేవలం 80 లక్షలతో సినిమా తీసి 10 కోట్ల మైలురాయిని దాటబోతోంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తో విజయ్ నటిస్తున్న అప్కమింగ్ మూవీకి బడ్జెట్ 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పెంచేశారు. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రేంజ్ అయితే మామూలుగా పెరగలేదు. విజయ్ రీతు వర్మ నటనకి ప్రశంసల జల్లుకురుస్తుంది. ఇదంతా చూస్తుంటే విజయ్ తరుణ్ మన టాలీవుడ్ లో న్యూ సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. స్టోరీ బాగుండి కొత్త వాళ్లతో సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇంకోసారి రుజువైంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.